राइट, इस प्रसाद ఇటు తిరిగి అటు తిరిగి ఎవడికి వాడు బకెట్లు తెచ్చుకుని బుర్ర తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు ఈ విషయంలో. ఆయన ముద్రగడ గారు ఏమో ఒక వ్యక్తిత్వ హోదాలో పవన్ కళ్యాణ్ గారికి రాసిన లెటర్కి ఈ తగుదనమ్మా అని తెలుగుదేశం వాళ్ళు వేరుతలకు దిద్దుకుని రంగంలో దిగిపోయారు. ఈ రాజే మన కొండరాజీవ్ అయితే కాసేపు ఆయన అధికార ప్రతినిధి అనే విషయం పక్కకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా ఆయన సామాజిక వర్గ రిప్రజెంటేటివ్ గా ఆ కులాన్ని భోజనం చేసుకుని ఆయన మాట్లాడిన విధానం. ఈ మన శ్రీధర్ గారు, శ్రీధర్ గారు అయితే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారిని డిఫెండ్ చేస్తూ నిన్నటి దాకా ఉన్న ముద్రగడ గారి మీద ఉన్న అపారమైన గౌరవాన్ని అభిమానాన్ని కూడా త్రుటిలో తప్పించేశారు ఆయన ఏమీ కానట్టు. అంటే ఒక 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 ఇష్యూ మీద ఇష్యూ కన్ఫైన్ అయి ఉన్నప్పుడు హౌ దే కెన్ డిజోన్ ద సిచ్యువేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళ కులం తల్లితో సమానం. రాజీవ్నే తీసుకోండి ఎగ్జాంపుల్. ఏదైతే దేవని నా కులం అన్న దాంట్లో ఆయన ముందు 10 అడుగులు ముందు గెంతేశాడు, తర్వాత పార్టీ ఇవన్నీ ఆలోచించుకున్నాడు. అందుకే నేను ఎవరికైనా సరే వాళ్ళ సామాజిక వర్గం కన్నా క్లారిటీ కూడా ఇచ్చారు. కుల సమీకరణాలు ఉండకుండా ఉండే రాజకీయాలు మనం చూడవేము అని చెప్పి, అంటే యూత్ అనేది స్వాగతించాలి. ఇంత వయసు వచ్చిన తర్వాత అదే నేను అంటుంది. అదే ఇవాళ మనం 70 సంవత్సరాల ఆజాదీ కా అమృతోత్సవాలు ఈ పెట్టకథలని చెప్పుకునే ఇంకా కులం మతం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మనం ఎవరినైనా మన ఫ్రెండ్షిప్ లో పలానా కులం చూసి ఎవడైనా చేసాం మనం, ఇప్పుడున్న 4 ప్యానల్ అడగండి. నేనైతే చేయలే, నాకు రాజీవ్ మీద ఉంది, మా చౌదరి గారి మీద నమ్మకం ఉంది, అలాగే మా శ్రీధర్ గారి మీద నమ్మకం ఉంది. ఎవ్వరూ చేయం ఆ పని. కానీ ఎందుకు ఇక్కడ కన్ఫైన్ అయ్యి మాట్లాడవలసి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇది ఒక విషయం అనుకుంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆయన డిఫెండ్ చేయడంలో ఒక పార్టీ పరంగా నేను ఐ యాక్సెప్ట్ శ్రీధర్ గారిని, కానీ ఒక కంపారిజన్ అనేది ఇస్తున్నారు చూడండి. నియోజకవర్గాల్లో ఒక అధినాయత స్థానంలో ఉండి ఒక వ్యక్తిని ఆపాదిస్తూ మాట్లాడుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న అవినీతికి ప్రభుత్వం కుమ్ము కాస్తుందన్న కోణంలో మాట్లాడిన ఉదంతాలు చూసాం. కానీ రెస్ట్రిక్టింగ్ టు ద ఎమ్మెల్యే వర్సెస్ ఒక పార్టీ అధినేత కింద కనుక పవన్ కళ్యాణ్ గారిని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, లేకపోతే ఇండివిజువల్ కెపాసిటీ ఒక ఉద్యమ నాయకుడిగా ఇవాళ ఉన్న ముద్రగడ గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారిని ఈ కంపారిజన్ మీరు చూడండి. ఇవాళ పులిమెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజా, లేదంటే కొప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ అని పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారన్నది, ఎందుకంటే దే హావ్ ప్రూవ్డ్ దేర్ లెగసీ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. కొప్పం నాది అని చంద్రబాబు నాయుడు గారు, అలాగే నాది పులివెందుల నాదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే నేపథ్యం ఈ రాజకీయం చూసాం. కానీ ఒక అనిశ్చితి ఈ రోజు దాకా కూడా నాది ఇది నియోజకవర్గం అని చెప్పలేని స్థితిని, అందుకని ఎవరు పడితే వాళ్ళు ఎలా కావాలంటే వాళ్ళు ఆపాదించి మాట్లాడుతున్నారు. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కనుక మీరు ఈ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి నిశ్చితంగా గమనించగలిగితే కులం వెసెస్ కులమే కొడుతున్నారు. అవును, అది గమనించండి. గమనించినప్పుడు ఏమవుతుందంటే ఇంకోటి ఒక అనుపయోగమైన కాయిన్ని సిచ్యువేషన్లోకి తీసుకొస్తారు. అది కూడా ఎలాంటి కాయిన్ అంటే ప్రధానికి సినిమా ఫెర్టినిటీ పరంగా లాజిక్ చూడండి. ఇందులో ముద్రగడ గారు ఎప్పుడైతే ఆ లెటర్లో సినిమా ఫెర్టినిటీకి సంబంధించిన అంశంతో ముడిపెట్టి మాట్లాడగానే ఒక సినిమా ప్రాతిపదిక కలిగిన పవసాని కృష్ణ మురళి గారితోనే మాట్లాడిస్తున్నారు. యూనిట్ అండర్స్టాండ్ చేసి గవర్నమెంట్ పరంగా వచ్చిన రెప్లికేషన్స్ అంటే ఉత్తర సారాంశాన్ని సినిమా పరంగా జస్టిఫై చేసే కాన్సెప్ట్ కి ఒక అధికారులైన సినీ ప్రముఖులు అని చెప్పి మాట్లాడున్నారు. కానీ జనసేన పార్టీ నాయకులను లేదంటే ఇది కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు ముద్రగడ లెటర్లో కూడా. ద కాన్సెప్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఇస్ నథింగ్ బట్ ర్యాగింగ్ జనసేన పార్టీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎలాగా మొదట దత్తపుత్రుడు, దాంతో ఈ రోజు దాకా పీక్కులు లాక్కుని నానా తెప్పలు పడుతున్నారు. దీని కంటిన్యూషన్ ఇవాళ ముద్రగడ గారు ఒక జనసేన పార్టీ ఐడెంటిఫికేషన్ త్రూ ఎలక్షన్ కమిషన్ అనేది ఎప్పుడైతే జస్టిఫై కాలేదో దాన్ని ఆపాదించుకుంటూ ఆయన చేసిన కామెంట్ ఏది గౌరవనీయ సినీ ప్రముఖులని పోసాని బరిలోకి రావడం నిన్న. దీనికన్నా ఇందాక రాజీవ్ ఏదో స్లోగన్ లో పెప్పేగా ఉంటున్నాయని కాదు, నేను ఇందాక మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఊటంకించి మరీ చెప్తున్నాను. 2014 బాబు గారు జాబు, అందులో బాబు చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం ఉన్నాయి. కావాలి జగన్, రావాలి జగన్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక్కడ హాయ్ ఏపీ బై బై వైసీపీలో జనసేన కానీ జనసేన పార్టీ అధినేత కానీ ఎక్కడైనా కనబడుతున్నారా అంటే హీజ్ ఆయన అంతటా ఆయనే సెల్ఫ్ గోల్ అంటారు చూడండి. అలాగే నేను వేరే వాళ్ళ కోసం అనేది ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడుతున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదే ఆయన స్లోగన్ అనుకోండి, జగన్ పోవాలి జనసేన రావాలి అన్నది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిందా? శ్రీధర్ గారు ఒక మంచి పాయింట్, ఒక మంచి స్లోగన్ చెప్తా ఉన్నారు ప్రసాద్ గారు. ఇప్పుడు జగన్ పోవాలన్నది ఖచ్చితంగా మాట్లాడతారు, వెరీ గుడ్. ఒక రాజకీయ పార్టీ పరంగా ఇవాళ బాబు కావాలి జాబు కావాలన్నది మాట్లాడినప్పుడు, అలాగే కావాలి జగన్, రావాలి జగన్ అన్నప్పుడు మీ ఐడెంటిటీ అన్నది మీరే ప్రూవ్ చేసుకున్నప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారన్న విషయం పెద్దవాళ్ళు అటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన తండ్రి స్థానంలో ఉండే ఉత్తరం రాశాడని ఎందుకు ఐడెంటిఫై అవ్వట్లేదు మీకు?
ద రికగ్నిషన్ ఆఫ్ యువర్ పార్టీ పార్టీ కార్యవర్గం అనేది ఎలక్షన్ కమిషన్ కండిషన్స్ తో ఇచ్చేస్తారు. మీ విధి విధానాలు ఈ రోజు దాకా ఎస్టాబ్లిష్ కాలేదన్న విషయాలన్నిటికీ ప్రజాబౌల్యంలో చర్చనీయాంశం చేసి వదిలేస్తారన్న విషయం మీరు ఎందుకు గమనించట్లే? దానికి మీరు తగ్గట్టుగా వ్యక్తిగతంగా దాడికే దిగుతున్నారు. మీరు చూసుకోండి కావాలంటే ద ఇండివిజువల్ కెపాసిటీ ఇస్ వెన్ ఇట్ ఇస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ద సేమ్ ఈస్ బీన్ పోర్ట్రేటింగ్ ఫ్రమ్ యువర్ ఎండ్. మీరు పార్టీ విధి విధానాలతో మీరు మాట్లాడే క్రమానికి ఎప్పుడైతే తెరలేపుతారో అప్పుడు మీ పని చాలా సులువు అవుతుంది. ఆ పని కాకుండా మీరు వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. ఏమంటారు శ్రీధర్ గారు? ఇది గమనించండి శ్రీధర్ గారు. అవునండి, అవునండి ప్రసాద్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారు. నిజానికి ముద్రగడ పద్మనాభం గారు కాపు కమ్యూనిటీ నిజంగా తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే తండ్రి ఇంటికెళ్ళుంటే ఇవన్నీ చెప్పుకుందురేమో, కానీ ఆయన ఎప్పుడైతే ఒక చర్చనీయాంశం కింద వదిలేసి ఆయన మాట్లాడుతున్న విధి విధానాల్లో, ఎందుకంటే మీరు ఇంకొక మాట ఇందాక చాలా మంచి మాట చెప్పారు, కుల మతాలకు అతీతంగా చేసేదే రాజకీయం అని. ఆ రాజకీయ నాయకుడు ఎప్పుడు మా కులాన్ని మేము ఆపాదించుకోను అంటే దిస్ ద ఫస్ట్ ఎవర్ టైం. ఇవాళ మీరు చూడండి, నిశ్చితంగా గమనించండి, పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే ప్రత్యేకంగా క్యాస్ట్ల గురించి పైపొచ్చి నేను నా సామాజిక వర్గాన్ని సంబంధించిన వాడిని కాకుండా అన్నది పోర్ట్రేట్ చేసుకుంటూ మాట్లాడుతుంటారు. ఓనింగ్ అండ్ డిజోనింగ్ రెండు ఆయన దగ్గరే జరుగుతున్నాయి.